Hi everyone, welcome back to Sweet and Smart Channel. Iroju nenu changeable earrings chupiddam anukuntunnanu. Idaithe 3 generation valaki baaga use avutundannamata. Adu elago chuseddamu. Danikante mundu naa channel ganaka kottaga chustunnataithe like cheyandi, share cheyandi, comment cheyandi, alage subscribe chesukondi. Pakkane bell button untundi, adi kuda press cheyandi. Nenu pette videos anni munduga notifications vachestayi. So manam ippudu start cheseddam. Ee kammalu telise untayandi. Idaithe chaala ela nunchi ee design anedi undi. ఇదైతే 90s నుంచి ఈ ఫ్యాషన్ అనేది ఉందన్నమాట. ఇప్పటి వరకు ఈ ట్రెండ్ అయితే తగ్గలేదు. సో నా దగ్గర లేదని చెప్పేసి ఇది తీసుకున్నాను అన్నమాట. ఇది వచ్చేసి కలర్స్ దీంట్లో. ఇది చిన్న చిన్న సైజ్ అన్నమాట. ఇది దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి, డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇదైతే నాకు 2 grams కో వచ్చేసింది. సో ఇది ఇట్లా తిప్పేది ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ మనకు ఇది ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళకి అన్నమాట. ఇది మిడిల్ ఏజ్ వాళ్ళు ఈ సైజ్ అయితే కొంచెం పెట్టుకుంటా ఉంటారు కదా. సపోజ్ నేనే అనుకోండి, నాకు ఈ సైజ్ అయితే నాకు సరిపోతుంది. సో ఇంకా కొంచెం పెద్ద కావాలి అనుకున్న వాళ్ళకి నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడైతే మిడిల్ ఏజ్ వాళ్ళకి అనమాట, 20-25 నుంచి 40+ వరకు ఇలాంటి వాళ్ళు కొంచెం ఇష్టపడతారు. సో ఇది ఇది తీసేసాం అనుకోండి, దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇదైతే నాకు చక్కగా ఉంటుంది, చిన్న సైజ్ అని చెప్పేసి ఇది నేను తీసుకున్నాను. ఇది మన పిల్లలకి అనమాట. మనకి అమ్మాయి ఉంటుంది అని ఉంటే మనకి ఈ టైప్లో మనము ఇలా వేసుకోవచ్చు. ఇది చిన్న సైజ్ కదా, పిల్లలకైతే బాగా సూట్ అవుతుంది అనమాట. ఇది వేస్తే అంత బాగోదు పిల్లలకి. సో ఇలా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో వచ్చేసి ఈ 5-6 కలర్స్ వస్తాయన్నమాట. దీంట్లో ఇది వచ్చేసి పింక్, ఇది వచ్చేసి బ్లూ, ఇది వచ్చేసి వైట్, రెడ్. ఇది సైజెస్ అనమాట. ఈ దీంట్లో కూడా మనకి బటన్స్ అంటారు దీన్ని, దీంట్లో కూడా సైజెస్ చాలా ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. నాకు నచ్చిన కలర్స్ నేను తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మీకు పెద్దవాళ్ళకి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి 50+ వాళ్ళకి అనమాట. ఇది వచ్చేసి 1.5 grams ఉంటుంది ఈ ఫ్లవర్స్. చూస్తున్నారు కదా, ఇది 1.5 grams అనమాట. చాలా పల్చగా ఉంది, ఇది ఎక్కువ వెయిట్ ఏం లేదు. సో మనకి ఇప్పుడు ఉండే బడ్జెట్కి మనకి తక్కువలోనే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, సో మనం ఇది దీనికి ఇలా పెట్టేసుకుంటే పెద్దవాళ్ళు 50-60 ఇయర్స్ వాళ్ళు ఇది బాగా సూట్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ జనరేషన్. ఇది సెకండ్ జనరేషన్ అనమాట. ఇది సెకండ్ అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మా పిల్లలకి నేను చూపిస్తాను. పిల్లలకి వచ్చేసి ఇలా వేసుకుంటాం కదా, ఇలా వేసేటప్పుడు మనకి ఇది ఒక్కటే ఇది స్టడ్ అనిపిస్తుంది కదా. సో అలా కాకుండా నేను నా దగ్గర ఉంది అది చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు, చిన్నపిల్లలకి మనం మురుగులు అంటాం కదా, చెవులు కుట్టించినప్పుడు ఇలాగా ఒక రింగ్ వచ్చేసి దీనికి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంతవరకే ఉంటుంది అది రింగ్. నేనేం చేస్తానంటే అది రింగ్ రింగ్ లాగా ఉంటుంది కదా, సో దాన్ని కట్ చేపించి నేను ఇక్కడ 3 రింగ్స్ వేయించాను అనమాట. పైన వచ్చేసి పెద్దది వస్తుంది రింగ్, చిన్నవి కింద 2 రింగ్స్ అనమాట. అదే బంగారు ఇది ఉంటుంది కదా రింగ్, దాంతోనే నేను ఇలా చేయించాను. సో మనకి ఇది ఇంక చాలా తక్కువ అండి, 1 గ్రామ్ కూడా 1 గ్రామ్ ఉంటుంది మేబీ. ఇప్పుడు ఇది మనము పిల్లలకి అని అనుకున్నాం కదా, సో ఇలాగా పిల్లలకి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటే బాగుంటుంది కదా. సో ఇలాగా పిల్లలకి వేసేయచ్చు అనమాట. ఇది 3rd జనరేషన్. చూసారు కదా ఎంత బాగుందో. ఇలాగా కలర్స్ మార్చుకుంటూ మనం కలర్స్ పిల్లలకి ఏ కలర్స్ డ్రెస్సెస్ వేసినప్పుడు ఆ కలర్స్కి మనం బటన్స్ ఇవి వేసేసుకొని పిల్లలకి హ్యాపీగా ఉంటుంది కదా మనం కలర్స్ చేంజ్ చేస్తూ ఉంటే. సో ఇది అన్నమాట. ఇది కూడా చాలా తక్కువ అండి, 1 గ్రామ్. ఇది కూడా అంతే, 1 గ్రామ్లో మనకి వచ్చేస్తుంది. ఇది వెనకల్ది బ్యాక్ సైడ్ది ఇది వచ్చేస్తుంది అనమాట. సో మనకి 3 టోటలీ 3 గ్రామ్స్ అనమాట. ఇది వచ్చేసి 2 గ్రామ్స్. ఈ ఫ్లవర్స్ వచ్చేసి 1.5 గ్రామ్స్ ఇంకా లోపలే ఉండొచ్చు మేబీ. ఈ 3 గ్రామ్స్లో మనకి 3 జనరేషన్స్ వేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట, చేంజబుల్ బ్యాంగిల్స్. ఇవి ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్లో చాలా కలర్స్, 12 కలర్స్ ఉంటాయి. మనకి శారీకి నచ్చిన కలర్స్, మనకి డ్రెస్సెస్కి నచ్చిన కలర్స్ మనం తీసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క బ్యాంగిల్కి ఇంత అని రేట్ ఉంటుంది. సో ఇదైతే ఈ బ్యాంగిల్ ఇలా ఉంటుంది అనమాట, చేంజబుల్ది. ఇది ఎలా రిమూవ్ చేయాలో చూసేద్దాము. ఇలా జస్ట్ కొంచెం ప్రెస్ చేసేసి ఇది ఇక్కడ కొంచెం ప్రెస్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది. ఇదైతే గోల్డ్ షీటెడ్ అనమాట.
మనకి ఇప్పుడు గోల్డ్ చాలా కాస్ట్ ఉంది కదా, 50,000 అలా ఉంటుంది కదా కాస్ట్ ఇప్పుడు. సో అలా పెట్టలేము కాబట్టి, మిడిల్ క్లాస్ వాళ్ళం కదండి మనము. సో అందుకని అలా అంత కాస్ట్ పెట్టలేము కాబట్టి ఇది గోల్డ్ షీటెడ్ అనమాట. లోపల వచ్చేసి లక్క ఉంటుంది, పైన షీట్ మాత్రం గోల్డ్ ఉంటుంది అనమాట. ఇది మనకి సపోజ్ ఇది 4 grams అనుకోండి, మనకి 2 grams లో పైన పూత అంతా అంటే రేక్ అంటారు కదా, సో అలా వచ్చేస్తుంది మనకి. ఇది గోల్డ్ సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది, లోపల మాత్రం లక్క ఉంటుంది అనమాట. కాస్ట్ మనకి తగ్గిపోతుంది. మళ్ళీ మనము వద్దు అనుకున్నప్పుడు మనకి రీసేల్ వాల్యూ వచ్చేసి 50% ఉంటుంది అనమాట. సో ఇలాగా చేంజ్ చేసుకోవచ్చు, ఈ ఏ బ్యాంగిల్స్ కావాలన్నా ఆ బ్యాంగిల్స్కి ఇలా పెట్టేసుకోవచ్చు. జస్ట్ ఇలా పుష్ చేసుకోవడము, ఇవి రెండు ఇలాగనమాట. మన శారీస్కి తగినట్టుగా, డ్రెస్సెస్కి తగినట్టుగా ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, మనకి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి మన ఇంట్లో అమ్మాయిలు, వాళ్ళకు కూడా మనము ఇలాగా మన సైజు, ఇది ఒక సైజు, ఇదొకటి, ఇది 6 5 colors తీసుకున్నాను మా పాపకి. ఇది చిన్న సైజ్ అనమాట, ఇది దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి. మన పిల్లలకి మనము ఇద్దరు కలిసి తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు వేసుకోవచ్చు మనము వేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా దీనికి కూడా ఇలా పెట్టేసుకోవచ్చు, ఏ సైజుకైనా ఇది ఫిక్స్ అయిపోతుంది చూడండి. ఇలాగా బాగుంది కదా, సో ఇలా ఉంటుంది అనమాట. ఇలాగా ఇది వచ్చేసి మన పాపకి, మా పాపకి అనమాట, సారీ అది తీసి వచ్చేసి మా పాప సైజ్ అండి, చిన్న సైజు. ఇది వచ్చేసి నా సైజ్ అనమాట. ఇలాగా మనకి నచ్చిన కలర్స్ ఇలా తీసేసుకుని చేంజబుల్ బ్యాంగిల్స్ మనము వేసేసుకోవచ్చు అనమాట, తక్కువ ప్రైస్లో. ఒక ఫ్యాషన్ హ్యాక్ అనమాట. ఇది వచ్చేసి చంపసరాలు అంటారు కదా, రివర్సిబుల్ చైన్ అంటారు దీన్ని. ఇలా చౌకి చూడండి, ఇలా రింగ్ ఉంటుంది కదా, ఈ రింగ్ నుంచి ఇలాగా రివర్స్గా ఇలా వేసుకునేదనమాట. సో ఇది నేను చైన్ లాగా యూజ్ చేసుకుంటున్నాను. ఇలా రెండు ఉంటాయి కదా, సో ఇలాగా పెట్టేసుకొని, ఇదైతే నాది తాళించైంది మోప్ అనమాట. నేను ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఇది వాళ్ళకి ఇవ్వలేదు, ఇది అలాగే పెట్టుకున్నాను ఏదనికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి. సో దీనికి నేను ఈ ఎస్కుండి వేసేసాను అనమాట, ఇలా ఎస్కుండి వేసేసి దీనికి ఇలాగా వేసేసాను. ఈ చిన్న నెక్లెస్ లాగా ఉంటుంది అనమాట, మనకి ఓన్లీ 4 grams ఒక చిన్న నెక్లెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఎస్కుండి ఉంది కదండి, దీనికి ఇలా రింగ్కి, ఈ రింగ్కి, ఈ రింగ్కి వేసేయాలి. సో ఇలాగా ప్రెస్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఒక చిన్న నెక్లెస్ పిల్లలకు కానీ మనం కానీ వేసేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఇది నా ఐడియా అండి, బాగుంటుందా అని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో చూసేయండి. చూడండి ఎంత బాగుంది కదా, చిన్న నెక్లెస్ ఎంత ముద్దుగా ఉంది కదా, ఇలా వేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి వీడియో, ఈ వీడియోలో మీకు ఏ హ్యాక్ నచ్చిందో నేను చూపించాను కదా, 3 types అని, 3 generations అని. సో అది నచ్చిందో, బ్యాంగిల్స్ నచ్చాయో, లేకపోతే నేను నెక్లెస్ చూపించాను కదా అది నచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.